4.4% కొవ్వు, 9.0% ఎస్ఎన్ఎఫ్. దీని ధర 70,000 రూపాయలు. ఈ జాతి ఆవు సంవత్సరానికి 3,000 లీటర్ల పాలు ఇస్తుంది. దీని ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుందో మీరే లెక్కేసుకోండి. ఇంతకీ ఇది ఏ జాతి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. దీని గురించి పూర్తి సమాచారం దొరుకుతుంది. సో ఈ జాతి ఆవుతో మీరు లక్షల ఆదాయాన్ని సంపాదించి ఒక సక్సెస్ఫుల్ రైతు అవ్వచ్చు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆవు పాలలో ఉండే ప్రోటీన్ శరీరానికి మంచి శక్తిని మరియు ఆరోగ్యాన్ని అందిస్తుందని. సో ప్రతిరోజు చాలా మంది ఎక్కువ మొత్తంలో పాలను తాగుతారు. అంతేకాదు, మన దేశంలో ఆవుల ద్వారా లక్షల ఆదాయం పొందే రైతులు కూడా ఉన్నారు. మీరు కూడా చూసే ఉంటారు మీ చుట్టుపక్కల డైరీ ఫార్మింగ్ చేస్తూ ధనవంతులైన వాళ్ళని. సో రెట్టింపు లాభం తెచ్చే చాలా రకాల ఆవులు ఉన్నాయి. వాటిలో థార్ పార్కర్ ఆవుల ద్వారా రైతులు లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. అవును, నిజం. ఈ థార్ పార్కర్ జాతి ఆవులను పెంచి ఒక రైతు లక్షాధికారి అయ్యారు. సో దాని గురించి కూడా నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను, చూడండి. అయితే ఇవాళ నేను మీకు ఈ థార్ పార్కర్ ఆవు గురించి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఏ విధంగా ఈ జాతి ఆవులను పెంచాలి, ఈ ఆవులను తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి విషయాలు గుర్తు పెట్టుకోవాలి, అంటే మనం కొనుక్కోవడానికి ఆవులను తీసుకురావడానికి సంతకు గానీ అవి ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు సో ఎలాంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలి అని, రోజుకు 8 లీటర్ల పాలిస్తుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, థార్ పార్కర్ ఆవు యొక్క ఉపయోగాలు ఏంటి, వీటన్నిటి గురించి చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా చూడడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నేను థార్ పార్కర్ జాతి ఆవుల గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ ని చెప్తాను. ఈ థార్ పార్కర్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని ఉద్భవించిన స్వచ్ఛమైన భారతీయ జాతి ఆవు. రాజస్థాన్ లోని థార్ ఎడారి నుండి ఈ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. దీనిని వైట్ సింధి, గ్రే సింధి మరియు థారీ వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ జాతి ఆవు సంతానోత్పత్తి ప్రాంతం గుజరాత్ మరియు రాజస్థాన్ అంతటా విస్తరించి ఉంది. ఇందులో గుజరాత్ లోని కచ్ జిల్లా మరియు రాజస్థాన్ లోని బార్మర్, జైసల్మేర్ మరియు జోధ్పూర్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఆవులు మధ్యస్థ పరిమాణంలో తెలుపు నుండి బూడిద రంగులో ఉంటాయి. ఈ ఆవు శరీరం చిన్నది, ఇంకా చూడడానికి కొంచెం పొట్టిగా కూడా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇంకా ఈ ఆవులు చాలా బలమైనవి. వీటి కీళ్లు చాలా బలంగా ఉంటాయి. ఈ ఆవు ముఖం సాధారణంగా కొంచెం పొడవుగా ఉంటుంది. దీని కొమ్ములు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఈ జాతి ఆవులను మీరు సులభంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అయితే వేరే జాతి ఆవుల ముఖంతో పోల్చినప్పుడు ఈ జాతి ఆవుల ముఖం చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ థార్ పార్కర్ జాతి ఆవుల గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను, చూడండి. జైసల్మేర్ లోని భూ గ్రామానికి చెందిన స్వరూప్ ధాన్ సింగ్ కుటుంబం తరతరాలుగా థార్ పార్కర్ ఆవులను పెంచుతుంది. ప్రస్తుతం స్వరూప్ సింగ్ వద్ద 60 ఆవులు ఉన్నాయి మరియు అతని ఆదాయం సంవత్సరానికి లక్షల్లోనే ఉంటుంది. ఈ ఆవును డబుల్ బెనిఫిటెడ్ ఆవు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆవు యొక్క లాక్టేజ్ వ్యవధి 300 రోజులు, అంటే 300 రోజుల వరకు పాలు ఇస్తూనే ఉంటుంది. ఈ కాలంలో ఈ ఆవు 3,000 లీటర్ల వరకు పాలిస్తుంది. దీని పాలల్లో కొవ్వు, ఒమేగా-3 గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా చాలా ఉపయోగపడతాయి. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ థార్ పార్కర్ ఆవు తన జీవిత కాలం మొత్తంలో 15 దూడలకు జన్మనిస్తుంది. శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలంలో వాతావరణాన్ని బట్టి ఈ ఆవు తనంతట తానుగా మారుతుంది. సో తనంతట తాను శరీర ఉష్ణోగ్రతను కాలానుగుణంగా మార్చుకుని ఆరోగ్యంగా జీవిస్తుంది. ఈ జాతి ఆవులు తక్కువ ఖర్చుతో రైతులకు అధిక లాభాలను తెచ్చు పెడతాయి. అయితే తన వద్ద 60 ఆవులు వరకు ఉన్నాయని చెప్పిన స్వరూప్ ధాన్ సింగ్ గారు రోజుకు 8 నుండి 10 లీటర్ల వరకు పాలిస్తుందని చెప్పారు. అయితే బార్లీ, కందులు, గోధుమలు, మొక్కజొన్న, నేపియర్ గడ్డి, సూడాన్ గడ్డి, బెర్సిమ్, జోవర్డ్, పొడిగడ్డి మొదలైనవి ఈ జాతి ఆవులకు ఆహారంగా ఇస్తారు. అయితే అధిక పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన స్వచ్ఛమైన భారతీయ ఆవు జాతులలో ఈ థార్ పార్ జాతి ఆవు కూడా ఒకటి. పాల విషయానికి వస్తే పాల ఉత్పత్తి 1749 లీటర్ల మధ్య ఉంటుంది. ఒక చనుబాలు ఇవ్వడానికి సగటు దిగుబడి 913 నుండి 2147 లీటర్లు మరియు చనుబాలు ఇవ్వడానికి సగటు దిగుబడి 1749 లీటర్లు ఉంటుంది. సో రోజువారి పాల ఉత్పత్తి 8 నుండి 10 లీటర్ల వరకు ఉంటుంది. సాధారణంగా థార్ పార్కర్ ఆవుల పాలు A2 పాలు.
ఇందులో 9% ఎస్ఎన్ఎఫ్ మరియు 4.4% కొవ్వు ఉంటుంది. ఈ జాతి ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏటు రకం పాలు పోషక సంభావ్యత పరంగా దాని గొప్పతనానికి ప్రసిద్ధి చెందాయి. ఏటు పాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు అవసరమైన అన్ని రకాల పోషకాలను కలిగి ఉన్న ప్రకృతి యొక్క పరిపూర్ణ ఆహారంగా వర్ణించబడింది. అధిక పోషక విలువలు కలిగిన సూక్ష్మ పోషకాలు ప్రజల రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా చాలా సహాయపడతాయి. ఇప్పుడు ఈ థార్ పార్కర్ ఆవులను పెంచుతాము, మరి వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే కదా ఆలోచిస్తున్నారు, చెప్తా చూడండి. ఈ జాతికి చెందిన పశువులు నిటారుగా ఉండే అవయవాలు మరియు మధ్యస్థ పరిమాణం ఇంకా అందమైన పాదాలతో శక్తివంతంగా ఉంటాయి. ఈ జాతి ఆవులు మానవ స్నేహపూర్వకమైనవి, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. థార్ పార్కర్ ఆవులు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. దీని పాలు సగటున 4.4% కొవ్వు, 9.0% ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది. అయితే ఈ జాతి ఆవు యొక్క ప్రత్యేకత ఏంటంటే కఠినమైన వాతావరణం మరియు పర్యావరణ పరిస్థితులను తట్టుకోగలదు. అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, వేసవి కాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఎలాంటి కాలంలో అయినా తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకోగలదు. ఇంకా అంతేకాదండి, వేసవి కాలంలో వచ్చే వ్యాధులకు అధిక రోగ నిరోధకత శక్తిని కలిగి ఉంటాయి. ఈ థార్పార్ జాతి ఆవులు చాలా కాలం పాటు కరువును తట్టుకోగలవు. ఈ జాతి ఆవులు 7 గడ్డిని ఎక్కువగా తింటాయి. అయితే ఈ స్వచ్ఛమైన భారతీయ ఆవు జాతికి అత్యంత ప్రయోజనకరమైన లక్షణం పశుగ్రాసం లేనప్పుడు కూడా మితమైన పాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. అదనంగా థార్ పార్కర్ ఆవులు అనేక సాధారణ వ్యాధికారక మరియు వ్యాధులకు వ్యతిరేకంగా రోగ నిరోధకతను కలిగి ఉంటాయి మరియు అధిక స్థాయిలో వేడిని కూడా తట్టుకోగలవు. ఇవి భారతీయ ఆవుల యొక్క ఉత్తమ జాతులలో ఒకటిగా మారాయి. ఈ లక్షణాల కారణంగా ఈ జాతిని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కరెంట్ ప్రైజ్ అనే క్రాస్ బ్రీడ్ ను పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే మీరు ఈ థార్ పార్కర్ జాతి ఆవులను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు మీరు గుర్తుంచుకోవాలి అని నేను చెప్తాను చూడండి. సో ఈ థార్ పార్కర్ జాతి ఆవుల ధర 55,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. అంటే రవాణా ఖర్చులు కాకుండా చెప్తున్నాను, మీరు రవాణా ఖర్చులు చేర్చుకుంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో దీని ధర 50,000 నుంచి 60,000 మధ్య ఉంటుంది. కానీ కొనుగోలు చేయడానికి వెళ్లేటప్పుడు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు రాజస్థాన్ బయట నివసించే వ్యక్తులైతే గనక పెద్ద పెద్ద సంతలకు వెళ్లకుండా నేరుగా ఒక వ్యక్తి నుండి ఆరోగ్యకరమైన ఆవును కొనుగోలు చేయటం మంచిది. సో 5 కంటే ఎక్కువ థార్ పార్కర్ ఆవులను కలిగి ఉన్న వ్యక్తిని కనిపెట్టి ఈ ఆవులను మీరు అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చు. అయితే ఈ జాతికి సంబంధించి చాలా రకాల క్రాస్ బ్రీడ్స్ అందుబాటులో ఉన్నాయి. సో స్వచ్ఛమైన జాతిని పొందడం మాత్రం చాలా కష్టం. సో మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కోండి. అయితే మీరు వాటి పొడవాటి ముఖం, చెవులు, బాగా అభివృద్ధి చెందిన మోపురం, దృఢత్వం, గట్టి కాళ్ళు, చర్మపు రంగు మరియు ఆకృతిని చూడాలి. ఒకసారి పాలు కూడా పిండి చూస్తే గనక మీకు దాని యొక్క లక్షణాలన్నీ క్లియర్ గా తెలుస్తాయి. అంటే మంచిగా పాలిస్తుందా లేదా, దాని ఆకృతి ఇవన్నీ మీకు సరిగా తెలుస్తాయి. సో మీరు కొనుక్కునే ముందు ఈ థార్ పార్కర్ జాతి ఆవుల యొక్క లక్షణాలను గుర్తు తెచ్చుకొని ఒకసారి కరెక్ట్ గా చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో అప్డేట్. ఈ వీడియో నేను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఇలాంటి మరింత సమాచారం ఉంటుంది చూడండి. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అయితే ఆ కోర్సులను ఎవరు చెప్తారంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యి ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు చెప్తారు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, అంటే కోర్స్ చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో మీకు వచ్చిన ప్రతి డౌట్ ని క్లియర్ గా గైడ్ చేస్తారు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.